హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అన్నమాట. కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఇప్పుడు మా సేమ్ రెసిపీనే మళ్ళీ పోస్ట్ చేయొచ్చా లేదా అనే డౌట్ చాలామందికి ఉంది. సో ఆ డౌట్ కోసం ఈరోజు వీడియో చేయబోతున్నాం అన్నమాట. సో సేమ్ రెసిపీ మీరు మళ్ళీ పోస్ట్ చేయొచ్చు, బట్ ఏంటి అని అంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశారు కదా, సో వ్యూస్ రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అదే వీడియోని అప్లోడ్ చేయడం లాంటివి చేయొద్దు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు వంకాయ రెసిపీ ఆల్రెడీ మీరు అప్లోడ్ చేశారు, వ్యూస్ రావట్లేదు. సో మళ్ళీ ఎగైన్ మీరు మళ్ళీ వంకాయ కర్రీ చేసేటప్పుడు మళ్ళీ షూట్ చేయండి. ఎందుకంటే మీరు ఆ వీడియో తీసేసి 1 ఇయర్ బ్యాకో లేకపోతే 1 మంత్ బ్యాకో తీసి ఉండొచ్చు. సో అప్పటికి ఇప్పటికి వీడియో క్లారిటీ కూడా పెరుగుతుంది అండ్ మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఎడిటింగ్లో కానీ ఏదైనా కొద్దిగా చేంజెస్ రావచ్చు, దో క్లారిటీ బాగా వచ్చు. సో ఏదో ఒక దీని మీద మొత్తానికైతే వీడియో వైరల్ అవుతాయి, వ్యూస్ కూడా బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సేమ్ వీడియోని తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేయకూడదు. చాలామంది డౌట్ అనమాట, సేమ్ ఇప్పుడు ఒకవేళ మనం వంకాయ కర్రీ చేస్తాం కదా, మళ్ళీ అదే వంకాయ కర్రీ తీసుకొచ్చి అప్లోడ్ చేయొచ్చా? అంటే ఎన్ని వంకాయ కూరలు చేసుకున్నా పర్లేదు, మీరు అప్లోడ్ చేసిన ప్రతిసారి అది కొత్తగా ఎడిటింగ్ చేసి ఉండాలి, కొత్తగా వీడియో తీసి ఉండాలి. అంతేగాని పాత వీడియోలు ఎప్పుడో ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లా ఎడిటింగ్ చేసి అదే పనిగా అదే వంకాయ కూరని డిఫరెంట్గా ఒకసారి మ్యూజిక్తో ఒకసారి వాయిస్తాను అలా చేయకూడదు. అండ్ ఒకసారి అప్లోడ్ చేస్తారు కదా, ఇంకా దాన్ని వ్యూస్ రావట్లేదు, ఇంక వదిలేయండి. డిలీట్ చేయడం అలా చేయొద్దు, డిలీట్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ ఏమి ఉండదు, మనకు వచ్చే వ్యూయర్షిప్ అనేది తగ్గిపోతుంది. సో డిలీట్ చేయకుండా అది అలా వదిలేయండి, అది వెళ్తా వెళ్తుంది లేకపోతే అలా ఆగిపోతుంది. మీరు ఎన్నిసార్లు వంకాయ కర్రీ పెట్టినా పర్లేదు, ఎన్నిసార్లు చికెన్ కర్రీ పెట్టినా పర్లేదు, బట్ అప్లోడ్ చేసిన ప్రతిసారి కొద్ది కొత్తగా షూట్ చేసి ఉండాలి. అంతేగాని పాత వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి పెట్టడం అవసరం లేదు. ఒకటి ఈరోజు చికెన్ టమాటా కర్రీ పెట్టారనుకో, రేపు పెట్టచ్చు చికెన్ టమాటా కర్రీ, తర్వాత పెట్టచ్చు చికెన్ టమాటా కర్రీ. ఎందుకంటే అక్కడ టోటల్గా ఎడిటింగ్ మారుతుంది, తర్వాత మీరు తీసే వీడియో ప్రతిదీ యూట్యూబ్ ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది. మనం అనుకోవచ్చు యూట్యూబ్ని ఏదో మోసం చేసేసాము, అది పెట్టేసాం ఇది పెట్టేసాం, యూట్యూబ్ మనల్ని పట్టుకోలేదని అనుకోవచ్చు. ఇప్పుడు బాగానే వెళ్ళిపోతుంది, వ్యూస్ అన్నీ కరెక్ట్గా బాగానే ఉంటాయి, కరెక్ట్గా మోనటైజేషన్ టైంలో పట్టుకుంటుంది అనమాట, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి. అప్పుడు బాధపడాలి, అప్పుడు బాధపడే కంటే ఇప్పుడు కొద్దిగా కష్టపడి కొద్దిగా కొత్తగా వీడియోలు తీసి అప్లోడ్ చేయండి సరిపోతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి, మీరు ఎన్నిసార్లు ఎన్ని రెసిపీ సేమ్ రెసిపీ ఎన్నిసార్లు పెట్టినా పర్లేదు. కాబట్టి మీరు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ఒకే ఎగ్ రెసిపీ ఉంటుంది, వాళ్ళు ఎగ్స్లో చాలా వెరైటీలు చేస్తారు. అలా ఎగ్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి, రెసిపీస్ ఉంటాయి అండ్ స్నాక్స్ ఉంటాయి, అలా ఎగ్ కోసమే చేస్తారు. పెట్టిన రెసిపీ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఏదైనా వెజిటేబుల్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే స్నాక్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ ఏదైనా సరే చేసిన రెసిపీని మళ్ళీ చేయొచ్చు. అలా చేయడం వల్ల రీయూజ్డ్ అండ్ రాదు, సేమ్ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ అండ్ వస్తుంది. సో అర్థమైంది కదా, అర్థం అవ్వకపోతే కామెంట్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇప్పటిదాకా ఈ వీడియో చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అండ్ మీకు ఇది యూస్ఫుల్ వీడియో అయ్యిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కంపల్సరిగా లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, బాయ్.